డోంగ్రీ ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. రంగంలోకి దిగారు ఎన్డీఆర్ఎఫ్. సికింద్రాబాద్ కంటైన్మెంట్ లాల్ బజార్ 7వ వార్డులో నిర్వహించినటువంటి మార్కెట్ షాపులను స్థానికంగా ఉన్న షాపుల వారికి ఇవ్వాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రంగ రవీందర్ గుప్తా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఈ మార్కెట్ సెకండ్లను ఇవ్వాలని, భవన నిర్మాణం కంప్లీట్ అయినా కూడా వీటిని పట్టించుకోవడం లేదని, ఒక వారం రోజులలోపు స్థానికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని రంగ రవీందర్ గుప్తా అన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి షాపులు తడకల కింద ఉన్నాయని, గాలివానకు పడిపోతున్నాయని ఆయన ఆరోపించారు. ఇబ్బంది కలిగిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈ షాపుల కేటాయింపులో కానీ రేపు ఫ్యూచర్లో వ్యాపారంలో కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చినా మేము వాళ్ళకు వినుదనగా మా కార్యకర్తలు, మేము మరియు మా నాయకులందరం సపోర్ట్గా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం, ఇంకా కూడా రేపు మాపు అనడానికి ఏం కారణం, ఖచ్చితంగా వాళ్ళకి కేటాయించాలి. లేదంటే మేము తీవ్రమైన నిరసన తెలియజేయడానికి, లేదంటే అవసరమైతే ధర్నా చేయడానికి కూడా మేము వెనుకపోమని చెప్పి తెలియజేస్తున్నాను. దయచేసి వ్యక్తిగత విభేదాలకు, తర్వాత పర్సనల్ ఇక్కడ ఏదైతే లోపాయికారి ఒప్పందాలు అట్లాంటివి లేకుండా ఎవరెవరికి కేటాయించాలి వాళ్ళకి వెంటనే కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దయచేసి పేదల బతుకులతో ఆడుకోవద్దు, దుకాణదారుల మనోభావాలను దెబ్బతీయొద్దు, వాళ్లకు భయం కలిగించే విధంగా వ్యవహరించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మార్కెట్ అయ్యి 3-4 నెలలు తగ్రీబన్ అవుతుంది, కానీ మాకు ఇంతవరకు కేటాయించలేదు. దయచేసి మా బోర్డు మెంబర్ల సిఓ గారితో దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా బతుకులతో మాకు ఆడేయద్దు, మాది మాకు ఇవ్వండి. మేము చాలా 70-80 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాము, ఇదే వరకు మాకు వేరే విధంగా లాభాలు లేవు, వేరే విధంగా మాకు ఆర్థిక ఇదే ఏ సహాయం లేదు మాకు. కాబట్టి మా వ్యాపారాలు మాకు ఇచ్చేయాలని దయచేసి మీకు చెప్తున్నాను. 70 సంవత్సరాల హై హే పూరే పురుష చలేగా హే హే హోయా మటన్ కా షాప్ నికాలకే బాహర్ బిఠా దియా, మటన్ కా షాప్ నహీ మిలా హమకే హమ లోగ బహుత్ కోషిష్ కర రహే నయా బనాయే ఔర్ దే రహే హై 6 మహీనే 5 మహీనే హో గయా అభీ తక. हमारे दिलाई आपको हमारे साथ हमारे लीडर साहब है गुप्ता साहब और सब लोग मिलके बात कर रहे हैं. ఈరోజు మనం ఇక్కడ లాల్ బజార్ మెయిన్ నడిబొడ్డున ఉన్న మార్కెట్లో ఉండడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా మహిళా నాయకురాళ్ళందరికీ మరియు మా ఉద్యమకారులకు మరియు సీనియర్ లీడర్లకు, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు ఇక్కడ మార్కెట్లో ఉన్న స్థానికులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ లాల్ బజార్ మార్కెట్ అనేది చాలా పురాతనమైన మార్కెటు. ఇక్కడ దాదాపు 70 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటూ నివసించే వీళ్ళందరికీ ఈ షాప్ భవన నిర్మాణం చేయిస్తానని చెప్పేసి కంటోన్మెంట్ చేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా దాదాపు 4 నుంచి 6 నెలలు కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇది వీటిని వాళ్లకు కేటాయించకపోవడం చాలా గమనార్హం. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేసింది ఏంటంటే, వీళ్ళు 8 సంవత్సరాల నుంచి జీవనం చేస్తూ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి అనుమానాస్పదం కలిగించే విధంగా ఇంకా కూడా ఈ షాపులను అలాట్ చేయకపోవడం చాలా బాధాకరం. మీరు చూసినట్టయితే ఇప్పుడు చూసారు, పక్కన షెడ్లు వేసుకొని ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఏదైనా గాలివాన వచ్చినా ఏమన్నా వచ్చినా ఎగిరిపోయే ప్రమాదం ఉంది, వాళ్ళకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి, మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఇంత మంచిగా ఏర్పాటు చేసిన బిల్డింగ్ని ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోను కాకుండా అధికారులు, సీఈఓ కానీ మరియు ఎవరైతే ముఖ్యమైన అధికారులు ఉంటారో వాళ్ళు చొరవ తీసుకొని
ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ముందు నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి త్వరితగతిన కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా దాదాపు ప్రారంభోత్సవ దశకు వచ్చినప్పటికీ కూడా కేటాయించకపోవడం మాకు చాలా అనుమానం కలుగుతుంది. ఇలాంటి రాజకీయ ఒత్తిడిలకు కానీ ఇలాంటి పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ పాటు పడకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు వెంటనే విత్ ఇన్ వన్ వీక్ లోపు వాళ్ళకి అలర్ట్ చేయాలి, చేసి ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఒకసారి చూసినట్టయితే ఆ రోడ్ల మీద చూస్తే జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మంపేట మండల ఇరిగేషన్ ఏఈ నరసింహారావు ఓ కాంట్రాక్టర్ వద్ద 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నరసింహారావు అనే ఉద్యోగి వెంకట్రామయ్య అనే కాంట్రాక్టర్ వద్ద నుండి 10,000 లంచం తీసుకుంటుండగా సత్తుపల్లిలోని బస్టాండ్ సమీపంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నరసింహారావు గారు దమ్మపేట ఇన్ఛార్జ్, దమ్మపేట ఇన్ఛార్జ్ ఏఈ నరసింహారావు గారు ఒక మిషన్ కాకతీయకు సంబంధించిన ఫేజ్ 3 కాంట్రాక్ట్ను వెంకట్రామయ్య అనే ఖమ్మంకు చెందిన కాంట్రాక్టరు పని పూర్తి చేసినాడు. పూర్తి చేసి అతనికి 6 లక్షల బిల్లు వచ్చేది. 6 లక్షల బిల్లు రావడానికి ఏఈ నరసింహారావు గారు 10,000 డిమాండ్ చేస్తూ ఈరోజు మాకు సత్తుపల్లి బస్టాండ్లో రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ దొరికినాడు. అతన్ని ఇమీడియట్ కస్టడీ తీసుకొని మేము తదుపరి గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చూస్తున్నాం. డిఎస్పీ ప్రతాప్ డిఎస్పీ ఇందులో పాల్గొన్నది, 3 రమణామూర్తి సిఐ, ప్రవీణ్ ఇన్స్పెక్టర్ అండ్ వెంకట్రావు ఖమ్మం, వీళ్ళందరూ ఖమ్మం ఇన్ఛార్జ్. నేను యాక్చువల్గా కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను. మిషన్ కాకతీయలు 4 చెరువులు వచ్చినారు దమ్మపేట మండలంలో. ఈ జయ గారి పరిధిలో వచ్చినారు అంటే వర్క్ బరాబరు చేయించుకొని మొత్తం కూడా బిల్లు రాయడం బాగా లేట్ చేస్తున్నారు, లంచం ఆడుతున్నాడు. నేరైన వర్క్ చేసి కంప్లీట్ చేసి బిల్ రాయండి సార్ అని చెప్తే బాగా లేట్ చేస్తున్నాడు, అమౌంట్ ఆడుతున్నాడు బాగా. దాని గురించి ఈరోజు అడిగేషన్ తీసుకోవచ్చు వచ్చింది 15,000 దాకా అడిగాడు. లేదు సార్, ప్రస్తుతానికి 15,000 అని చెప్పి ఈరోజు 8 లక్షల వరకు యాక్చువల్గా 16 లక్షల వరకు 4 చెరువులు అందులో 2 కంప్లీట్ చేసింది. వాటి పరిధిలో అమౌంట్ అడిగారు. 6 లక్షలు ఎక్కువంటా జగ్గారం గ్రామం ఒకటి, పట్టవారి గూడెంలో కారు కన్నపకుంటా ఒకటి, మొత్తానికి కలిపి 2017 వరకు వచ్చాయి. పార్ట్ బిల్లు 2018లో వచ్చింది. ఫైనల్ బిల్లు కంప్లీట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. బిల్ రాయమని అడుగుతుంటే అంత పంపించారు బిల్లులకి, పార్ట్ బిల్ ఇచ్చారు అంత అంతకు మీరు లంచం ఇచ్చారు ఇవ్వలేదండి. అప్పుడు అడిగితే ఇవ్వలేదు, ఫైనల్ అప్పుడు చూద్దామని చెప్పి అన్నా. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని గొల్లపల్లి వెళ్లేదారిలో మహాత్మా జ్యోతి బాపులే వసతి గృహాన్ని తనిఖీ చేసి ఫుడ్ కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యార్థుల కనీస అవసరాలు తీర్చడం లేదని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.